ఓం నమ శివాయ ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మా సబ్స్క్రైబర్లకు మా వ్యూయర్స్కి అందరికీ కూడా ఆ శివయ్య ఆశస్సులు పుష్కలంగా ఉండాలని మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇక ఈ రోజు మంగళవారం ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో ఈరోజు ఎవరికి ఎటువంటి ఫలితం కలుగుతుందో వివరంగా చూసుకున్నట్లయితే ముందుగా మేష రాశి గురించి తెలుసుకుందాం మేష రాశి వారికి ఈరోజు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా చూసుకున్నా కూడా బాగుంది పైగా అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం కూడా అందుతుంది వ్యాపారస్తులైతే వారి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాన్ని పొందుతారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అయితే ఓ కొలిక్ వస్తాయి కుటుంబ సౌఖ్యం కూడా బాగుంది ఇక ఉద్యోగస్తులైతే వారి కార్యాలయంలో వారి పనికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కూడా అమలు పరుస్తారు రాజకీయ ప్రముఖులు అందిన ఆహ్వానాలు మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి మొత్తం మీద చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది వ్యాపారస్తులైతే తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు వృధా ప్రయాణాలే అవుతాయి తప్ప ఆ ప్రయాణాల వల్ల అంతగా కలిసి వచ్చేది లేదు ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే మిశ్రమంగా ఉంది మొత్తం మీద చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు అంటే ఎంత శ్రమ పడితేనే అంత పూర్తవుతాయి ఇక కుటుంబ సభ్యులతోటి చిన్నపాటి మాట పట్టింపు లాంటివి రావచ్చు కాబట్టి మీరు కొంత మాట తీరిని అదుపులో ఉంచుకోవటం ఎంతైనా అవసరం మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు చాలా వరకు పరిశీలించి చూసుకున్నట్లయితే వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ఇవాళ మహాశివరాత్రి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి మంచి జరుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మందకుడిగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడమే మంచిది బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి ఉద్యోగస్తులకైతే పై అధికారులతోటి చర్చలు ఫలించవు ఒక మాటలో చెప్పాలంటే మీరు దూర ప్రయాణాలు ఈరోజు వాయిదా వేసేయండి అదే మీకు మంచిది మొత్తం మీద చూసుకున్నట్టయితే మిథున రాశి వారు ఈరోజు అంతటా కూడా వ్యతిరేక ఫలితాలను ఎక్కువగా పొందుతున్నారు కాబట్టి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి మహాశివరాత్రి కదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో రోజంతా కూడా కాలక్షేపం చేయండి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదనే చెప్పచ్చు ఆర్థికంగా కూడా బాగుంది పైగా చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు కూడా బహుమతులుగా పొందుతారు విద్యార్థులైతే వారి కష్టానికి తగిన ఫలితం పొందుతారు ఇక ఉద్యోగ వ్యాపార రంగాల వారికి అయితే ఈరోజు ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేస్తారు మొత్తం మీద చూసుకుంటే కర్కాటక రాశి వారికి రోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఆర్థిక విషయాలైతే సంతృప్తికరంగా ఉన్నాయి చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వ్యక్తుల పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వ్యాపార ఉద్యోగ రంగాల వారి విషయం తీసుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకైతే పదోన్నతులు కూడా పెరుగుతాయి మొత్తం మీద సింహరాశి వారు రోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు తదుపరి కన్యా రాశి మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇతరులతోటి వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడమే మీకు మంచిది ఇక ఆర్థిక చూసుకుంటే మిశ్రమంగా ఉంది అవసరానికి చేతిలో డబ్బు అనేది కనిపించదు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వ్యాపారస్తులైతే స్వల్ప లాభాలను అందుకుంటారు ఉద్యోగస్తులైతే మాత్రం కార్యాలయంలో కొంత పని ఒత్తిడి కనిపిస్తోంది కాబట్టి పని విషయంలో మీరు ఒక ప్లానింగ్ ప్రకారం పెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు నిరుద్యోగుల ప్రయత్నాలు వాయిదా పడతాయి వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి భోజనాది సమయాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి మొత్తం మీద చూసుకుంటే కన్యా రాశి వారికి ఈరోజు అంతటా కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం అస్సలు మంచిది కాదు పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది మాతృవర్గ బంధువులతోటి వివాదాలు అనేవి కలుగుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి మాట తీరును అదుపులో ఉంచుకోండి ఇక ఉద్యోగస్తులైతే ఉద్యోగ విషయమై అధికారులతోటి జాగ్రత్తగా వ్యవహరించండి ఆదాయ మార్గాలు మందగిస్తాయని చెప్పచ్చు వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలు ఈరోజు ఏదైనా దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి తగినంత ఉపశమనం కలుగుతుంది మొత్తమే చూసుకుంటే తులారాశి వారికి చాలా వరకు కూడా మిశ్రమ అనేవి కనిపిస్తున్నాయి తదుపరి వృశ్చిక రాశి వృత్చిక రాశి వారికి ఆదాయపరంగా సంతృప్తికరంగా ఉంది పైగా దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు ఆప్తుల నుండి శుభవార్తలు కూడా అందుకుంటారు నూతన వస్తు వస్తువాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగస్తులైతే మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ ఇంట్లో శుభకార్య విషయమై ప్రస్తావన కూడా వస్తుంది వ్యాపారస్తులైతే లాభాలను అందుకుంటారు ఇలా ఏ విధంగా చూసినా ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలను అంటే శుభ ఫలితాల్ని పొందుతారు తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి జీవిత భాగస్వామితోటి చిన్నపాటి వివాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరే కొంత తగ్గితే చాలా మంచిది చేపట్టిన పనుల్లో ప్రతి అనేవి కనిపిస్తున్నాయి మీ ఇంటి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి అది మంచిది కాదు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఏవి కూడా ఈరోజు ఫలించవనే చెప్పచ్చు ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి అనేది కూడా లభించదు ఇక ఆర్థిక విషయంలో చూసుకుంటే మిశ్రమంగా ఉంది మొత్తం మీద ధనస్సు రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తోంది కాబట్టి మీరు ఇష్ట దైవం యొక్క ఆరాధన చేసుకోండి ఈరోజు మహాశివరాత్రి కదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి తప్పకుండా మంచి జరుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో సంతోషంగా గడుపుతారు చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో అంతటా అనుకూలత నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారైతే తగిన లాభాన్ని కూడా అందుకుంటారు ఇక ఆర్థికంగా కూడా అన్ని విధాలా బాగుంది మొత్తం మీద చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు తదుపరి కుంభరాశి నూతన రుణ ప్రయత్నాలు వంటివి ఫలించవు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది దూరపు బంధువులతోటి మాట పట్టింపులు రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి మీలో ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది ఉద్యోగ వ్యాపార రంగాలకైతే ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి నేత్ర అనారోగ్య సమస్యలు కూడా బాధించే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే సహ ఉద్యోగం నుండి విమర్శలు వంటివి అధికమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించండి మొత్తమే చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు చాలా వరకు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ఈరోజు మహాశివరాత్రి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో కాలక్షేపం చేయండి తదుపరి మీన రాశి రాసులన్నింటిలోకి చివరి రాశి వీరు ఈరోజు చాలా వరకు కూడా శుభ ఫలితాన్ని పొందుతారు విలువైన వస్తు వాహనాలనే బహుమతులుగా పొందుతారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు నిరుద్యోగుల కళలు ఫలిస్తాయి ఇక ఆర్థిక పరిస్థితి అయితే గతం కంటే కూడా మెరుగ్గా ఉంది నూతన వస్తు లాభాలు కూడా అందుకుంటారు సంతాన వివాహ విషయమై మీ ఇంట్లో చర్చలు నడుస్తాయి ఇక ఉద్యోగ వ్యాపార రంగాల వారికి కూడా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు అన్ని విధాలా కూడా మీన వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు అప్లోడ్ చేసే డైలీ రాశి ఫలితాల వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు